దేశ నలుమూలల సువార్త ప్రకటించుచున్నారు చర్చ్ ప్లాంటింగ్ యూత్ గ్రూప్స్ హాస్పిటల్ మినిస్ట్రీ సండే స్కూల్ వొకేషనల్ బైబిల్ స్కూల్ చిల్డ్రన్ క్యాంప్ పాస్టర్ సెమినార్ ఓపెన్ ఎయిర్ క్రూసేట్ మొదలగు పరిచర్యల ద్వారా దేశ విదేశములలో వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెన్నీ గారు పెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సమర్పించు అనే ఈ టీవీ కార్యక్రమంకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదూ ఈ ఆశీర్వాదమును ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎలా పొందుకోవాలన్నదే మనందరి ప్రశ్న ఏసే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం ఆయన అందించే ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు ఎస్ఐ ఇచ్చే రక్షణ అనే ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకు అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు దైవ సందేశం అందించరు అంటే ఏంటి అర్థం చెప్పింది చెప్పండి సూర్యుని అంటే వాడు వెరీ గుడ్ సంసోను ఏడు ఆధిక్యతలు కలిగిన వాడు మొదటిది అతడు దేవుని దూత చేత ప్రకటించబడి దేవుడి చేత ఏర్పాటు చేయబడి దేవుడే నాజీరుగా చేశాడు నాజీరు అనే మాట ఈ సంసోని దగ్గరే పలకబడింది అంటే ప్రత్యేకమైన వాడు ప్రతిష్ఠించబడిన వాడు మొదటి ఆధిక్యత రెండో ఆధిక్యత ప్రార్థనాపరులైన భక్తిగల తల్లిదండ్రులకు పుట్టినవాడు మూడో ఆధిక్యత ఆశీర్వదించబడినవాడు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు నాలుగో ఆధిక్యత ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడి రేపబడేవాడు ఐదవ ఆధిక్యత ఏంటంటే అతడు జయశాలి యుద్ధశీలి బలమైన వాడు మూడు వందల నక్కలను పట్టుకున్నాడు సింహాన్ని చీల్చేసాడు పచ్చిదవడతో వెయ్యి మందిని చంపేశాడు ఆ పట్టణపు తలుపుల్ని తీసుకెళ్లి కొండ మీద నిలిపాడు అతడు గొప్ప ప్రార్థనాపరుడు అతడు ప్రార్థన చేస్తే దేవుడు సృష్టించాడు వాతర్ని అక్కడ గొయ్యిని చీల్చాడు అతను దప్పికి తీరింది ఇంకా అతను ఎవడయ్యా అంటే ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతి ఇవి అతని యొక్క ప్రత్యేకతలు అయితే ఎందుకు చెప్పానంటే ఇన్ని ప్రత్యేకత కలిగిన వాడు అతని జీవితంలో ఏడు పొరపాట్లు చేశాడు ఇన్ని ప్రత్యేకతలు గలివాడు ఒక ప్రార్థనాపరుడు దేవుని ఆత్మ కలిగినవాడు ప్రతిష్ఠించబడినవాడు తన జీవితంలో శక్తిని పొందినవాడు తన జీవితంలో ఎంతగానో దేవుని చేత నడిపించబడినవాడు ఏడు పొరపాట్లు చేశాడు మొట్టమొదటి పొరపాటు ఏంటంటే అతడు చాలా రెక్లెస్గా ఉన్నాడు చాలా రెక్లెస్ అంటే అజాగ్రత్తగా ఉన్నాడు ఈ దినాల్లో చాలామంది పొరపాట్లు ఎక్కడే చేస్తున్నారు నువ్వు ప్రార్థనా పరుడు అయితే జాగ్రత్తగా ఉండు నువ్వు దేవుని చేత ఆశీర్దించబడ్డావు నువ్వు రక్షించబడ్డావు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు ఏది పడితే అది చూడడం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం ఏది పడితే అది ధరించుకోవడం ఎలా పడితే అలా మాట్లాడటం పొగరు పట్టిన నాశనానికి ముందు ఎరువు నడుస్తుంది పడిపోవడానికి ముందు జాగ్రత్త అజాగ్రత్త అనేది చాలా డేంజర్ విచ్చులు విడితనం విచ్చులు విడితనం కోరుకున్నాడు సంసాను ఫ్రీగా నేను ఎలాగ ఉండాలంటే అలాగ ఉంటాను డోంట్ టాక్ డోంట్ టాక్ నరికేస్తాను అన్నది ఓకే ఇద్దరిని నరికేస్తాను ఎవరిని ఎవరిని అమ్మనే నాన్న కూడా జాగ్రత్త వద్దు వద్దు పొగరు మాట్లాదు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను అమ్మ కొంచెం జాగ్రత్తగా తయారమ్మా నోరు మై డోంట్ నాకు తెలిసే ఎలాగో ఎలా తయారాలో తెలుసు మా టైలర్ నాకు కుడుతుంది మంచి టైలర్ మన జీవితంలో విచ్చలు విడితనం అనేది భయంకరమైన పాపం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను చేసిన పాపం అదే అతడు ఏం చేశాడంటే సంసోను పద్నాలుగో వచ్చిన పద్నాలుగో అధ్యాయంలో సంసోను తిమ్నానుకు వెళ్ళి తిమ్నానులో పిలిచీల కుమార్తెలో ఒక అమ్మాయిని చూచాడు ఫిలిస్తీన్ నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇతగాడు వెళ్ళి ఒక అంజురాళ్ళు చూచాడు అంజురాళ్ళు చూచి వాళ్ళు నాన్న దగ్గరకు వచ్చాడు ఆమె చూశాడు మీరు ఆమెను నాకు ఇచ్చి రెండో వచ్చిన లేవన్నాడు చేయవల్ని నేను చూసాను చేసేయండి ఇంకా మొన్న నేను విన్నాను మూడో క్లాస్ చదువుతున్నదంట అమ్మాయి అబ్బాయి నాలుగో క్లాస్ అంటే ఇద్దరు లవ్ ఆడుతున్నారంట లవ్ లెటర్లు రాసుకుంటున్నారంట ఎంత ఎంత అసహ్యం అండి ఎంత స్టాండర్డ్స్ పడిపోయినాయండి పిండ్లు అనేది ఎప్పుడు పిండ్లు అనేది ఎలా చేసుకోవాలి చూశాడంట పాపం అంటే నువ్వెవరివి నిన్ను ఎలా దేవుడు పుట్టించాడు నీకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడు ఎలాంటి కుటుంబానికి చెందినవాడివి నువ్వు ఒక గౌరవ మర్యాదకు చెందిన కుటుంబానికి కాదా చూశాడంట అలా అమ్మ నా దగ్గరకు వచ్చాడు నాకు పెళ్లి చేయండి పాప మా నామని చెప్పాడు అంట బాబు మూడో వచ్చి నుంచి చదవండి వారు నీ స్వజనుల కుమాతలలోనే గాని నీ జనులలో గాని బాబు మన ఇంట్లో వాళ్ళు గాని మన స్వజన్లోనే కాని భక్తిగాల వాళ్ళే గాని అందగాలు లేరనుకొని స్త్రీ లేదనుకొని స్త్రీయే లేదనుకొని సున్నతి పొందని పిలిస్తీ సున్నతి పొందని పిలిస్తీలు దగ్గరికి వెళ్ళి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా నువ్వు అలాంటి దగ్గరికి వెళ్ళి కన్యకు తెచ్చుకోవడానికి వెళ్తున్నావా బాబు అని అతను అడిగి అందుకు సంసోను చూడండి రిప్లై ఏమి ఇచ్చాడు ఆమె నాకు ఇష్టమైనది కనుక డాడీ డాడీ నాకు చేసింది డాడీ ఏంటి ఏంటి ఏంటండి నచ్చేసిందంట ఆ కుర్రోడు నచ్చిగాడంట ఇంక అన్నం ఆనందం అడిగింది ఇంట్లో ఏంటంటే పెళ్లి చేసేయమంటది చాలా భయ పోయే కాలం అండి చాలా ఘోరంగా ఉన్నాయి రోజులు తల్లిదండ్రులు కుబేలు అయిపోతున్నారు టీవీలో చూస్తున్నారుగా మీరు మన ఎమ్మెల్యే గారి కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంటే ఎంత గందరగోళం అది వాళ్ళ నాన్న ఎలా గేడ్చాడో తెలుసా మీకు టీవీలో చూడలేదా మీరు ఆ టీవీ వాళ్ళని కూడా ప్రశ్నించాడు మీరు కూడా నన్ను బాధ పెడతారని ఇంత బలమైన వాడు ఇంత ప్రార్థనాపరుడు ఎందుకు ఇలా కవుతున్నాడంటే అంటే విచ్చులు విడతను కంట్రోల్ లేదు నీ నోటికి కంట్రోల్ ఉందా నీ కళ్ళకి కంట్రోల్ ఉందా నీ కాళ్ళకి కంట్రోల్ ఉందా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా ఏది పడితే చూస్తావా ఏది పడితే అది మాట్లాడతావా ప్రియరా పాపం చాలా బాధపడ్డారు మొత్తానికి ఏది ఏమైనా సరే గాడు ఇంక వినలేదు మొత్తానికి పాపం వాళ్ళ నాన్న అమ్మ ఏం బాధపడలేక వాళ్ళ నాన్న తీసుకొని పోయేడు తీసుకొని వెళ్ళిపోతే ఆ స్త్రీ మాట్లాడినప్పుడు ఏడో వచ్చిన అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అంద సంసోకు ఇష్టము కలిగి బాబా చాలా ఇష్టమైపోయింది బాబు ఇక ఆయన ఇష్టం పదో పదమూడో అధ్యాయం పదో వచనంలో అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోన్ ఏం చేశాడు ఏం చేశాడండి పదో వచనంలో పద్నాలుగు పది అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు విందు చేశాను విందు చేశాడు సంసోను విందు చేశాడు పెండ్లి కుమారులు అట్టు చేయటం మర్యా అక్కడికి మ్యారేజ్ అయ్యింది ఏమో వచ్చిన చదువు ఈడ దినమైన వారి సంశోన్ భార్యత ఇట్లా అని వెనుక సంశోన్ భార్య పెళ్లి అయిపోయిందండి పెండ్లి అయిపోయిన తర్వాత ఏం పైలుదేరు ఉందో చూడండి పదహారో వచ్చిన సంసోను భార్య అతని పాదములు ఏతపడి ఏడ్చిచ్చి ఏడ్చుకుంటూ నీవు నన్ను ద్వేషించితివి కానీ నన్ను ప్రేషించావు కానీ ప్రేమించలేదు బాబోయి నువ్వు నన్ను ద్వేషించావు ప్రేమించలేదు ఏడుపు మొదలైంది ఆ తర్వాత తొందర పెడుతుంది బాధ పెడుతుంది ఫ్రీలరా ఆఖరికి ఏం జరిగిందంటే మొత్తానికి కథ అంతా కూడా అడ్డం తిరిగింది మన సొంత ఇష్టాలు మన సొంత కోరికలు ఇక ఆడపిల్లలేరనుకోని లేరనుకొని అమ్మే లేదనుకొని బాబే లేడు అసలు మాకు సంఘమే లేదు మాకు గారే లేరనుకోని ఇష్టం వచ్చినటువంటి పెళ్ళిళ్ళు చేసుకునే వారికి ఈరోజు సంసోన్ యొక్క జీవితం ఒక పెద్ద హెచ్చరిక లోకస్తులు చేసుకోనివ్వండి అన్యుల్ని చేసుకోనివ్వండి కానీ దేవుని నమ్మిన వారు ఒక భక్తిగల కుటుంబంలో జీవించిన వారు చక్కని తల్లిదండ్రులు కలిగిన వారు ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడతాను అజాగ్రత్త దేవుని బిడ్డారా అక్కడ జరిగింది ఏంటంటే మొత్తానికి కోపం వచ్చింది కోపాలతో ఇద్దరు వేరయ్యారు ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇరవై వచ్చును అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా ఇంటికి పోయాడు ఇప్పుడు అతని భార్య అతని అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి కియబడెను ఈ ఎమ్మంట పెళ్లి చేసుకున్న అమ్మి ఈ ఫ్రెండ్తో పోయిందంట ఎంత ఘోరమో చూడండి ఎంత ఘోరమో చూడండి పదిహేను అధ్యాయంలో సంసోన మేక పిల్ల తీసుకొని పాపం తన భార్యను చూడవచ్చి అంతపురంలో ఉన్న నా భార్య ఎదుకు నేను పోదును కొనగా ఆమె తండ్రి లోపలికి అతని వేళ నీయక వాళ్ళ నాన్న నాయనా నాయన నాయన నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించడం అనుకుని వదిలేసావు అనుకున్నా నీ స్నేహితునికి ఆమెని ఇచ్చి తిని నీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసేసాను ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఓయ్ బాబు ఇంకో చెల్లెలు ఉంది ఇంకా అందగతి ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించమనిను స్త్రీల ఎంత భయంకరం ఇంకంత నేను వర్ణించలేను కానీ సొంత నిర్ణయాలు పనికి మాలను విత్సలు విడితనం ఎంత కొంప ముంచుతుందో దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఆ ఇంట్లో మొత్తానికి సంవత్సరం ఏం చేశాడంటే ఈ కోపంతో వెళ్ళిపోయి మూడు వందల నక్కలను పట్టేసుకొని రెండు నక్కలకి తోకలకు ముండేసి ఒక ఒక బుడ్డి కట్టేసేసి పొలాల్లో వదిలేసాడు ఈ నక్కలు అటు ఇటు అటు అటు తిరిగి మొత్తం పంటలన్నీ నాశనం చేసేసినాయి ఈ నాశనం అయిపోయినాయి చూడండి ఎప్పుడైతే పిలిస్టీన్ ఇదంతా కూడా నాశనం అయిపోయిందో అప్పుడు ఇదంతా ఎవడు చేశాడని ఆరో వచ్చినలో తెలుసుకున్నారు ఇదంతా కూడా తిమ్మనాను అల్లుడైనా సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతన్ని స్నేహితునికి ఇచ్చను గనుక అతడే చేసి ఉండేనని చెప్పి కాబట్టి ఫిలిస్తీలో ఆమెను ఆమెను ఆమె తండ్రిని అగ్నితో తండ్రిని అగ్నితో కాల్చి ఎలాగో రూయిన్ అయిపోయిందో చూడండి ఫ్యామిలీ ఎలా రూయిన్ అయిపోయిందో చూడండి చాలా భయంకరమండి మన జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సంసోను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇతడు చాలా భయంకరం ఈ స్టోరీ అయిపోయిందత్త పదహారో అధ్యాయం ఇక్కడ మొదటి వచ్చును తరువాత సంసోను గాజాకు వెళ్లి వేసి వేషను చూచాడు వేషను చూచాడు ఆమెను చూసి ఏం చేశాడు చేరాను ఆమె దగ్గరికి చేరాడు ఇది అయిపోయింది నాలుగో వచ్చును పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఇంకొక స్త్రీని పట్టుకున్నాడు మళ్ళా ఇది ఇంకా పెద్ద దెయ్యం ఇది దలీల దీని పేరు చూడండి రోజు రోజుకి ఉచ్చుల్లో పడిపోతున్నాడు ఈ యొక్క కామం అనేటటువంటిది లేకపోతే ఈ పాపం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి పిశాచి చాలా జాగ్రత్తగా ఉండాలి యవనస్తులకు చెప్తున్నాను కామం అనేది వయసుతో నిమిత్తం లేదండి కామం అనేది నిన్ను చచ్చేదాకా కూడా నువ్వు ముసలాడయ్యేదాకా కూడా నేను వదలదు మన జీవితాల్ని పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకుందని ఈ దినమున సంసోను మనల్ని హెచ్చరిస్తున్నాడు సంసోని జీవితంలో రెండవ బలహీనమైన వీక్నెస్ ఏంటంటే అతడు తొందరపాటుతనం తొందరపాటు నిర్ణయాలు ఈ తొందరపాటు నిర్ణయాలు చాలా భయంకరమైనవి చాలా క్విక్ డెసిజన్ తీసేసుకోడు ఏ అబ్బాయిని వచ్చేసాడు ఈ అమ్మాయిని వచ్చేసింది వీళ్ళు నచ్చేసింది అచ్చి అయిపోయింది ఇక నేను పెళ్ళి ఆడేస్తాను ఇక ఇదే మళ్ళీ ఈడొద్దు ఈ వదిలేస్తాను మళ్ళీ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఏంటిదేనా ఆట బొమ్మలాట వివాహం అనేది ఒకసారి ఆ వివాహాన్ని ఎలా చేసుకోవాలి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర కనిపెట్టి చక్కని తల్లిదండ్రులు ఉన్నారు దేవుని కృపంది ప్రార్థన చేస్తే ఆ పెళ్ళికూతురు సంసంలో కాళ్ళ దగ్గరకు వచ్చేదండి ఇస్సాకి రాలేదా ప్రార్థన చెయ్యాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మన జీవితంలో ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో చాలా డేంజర్లో పడతాం సంసం చేసిన మూడో మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రులకు లోబడలేదు దేవుని వాక్యానికి లోబడలేదు దేవుని వాక్యం ఏం చెప్తుంది విశ్వాస విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి అవిశ్వాస అవిశ్వాసనే పెళ్లి చేసుకోనివ్వండి తల్లిదండ్రులు చెప్పారు బాబు మన 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 కుటుంబంలో మన ఇస్రాయలీలో అసలు ఆడపిల్లే లేదనుకున్నావా నాయనా నువ్వు నో డాడీ నో తల్లిదండ్రులకు ఎదిరించాడు తల్లిదండ్రులకు అవిధే చూపించాడు వాక్యాన్ని ఎదిరించాడు సంసోను దేవుడు చెప్పాడు పుట్టకు చెప్పాడు అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ కొడుకు కూడా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉన్నాడు నాలుగవదిగా అతడు చేసిన పొరపాటు ఏంటంటే అతడు దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోలేదు నేను అడుగుతున్నాను మిమ్మల్ని దేవుని దగ్గర నువ్వు పాఠం నేర్చుకున్నావా దేవుడిని కొన్నిసార్లు పాఠాలు నేర్పుతున్నప్పుడు నేర్చుకున్నావా మొదటి బారి అయిపోయింది అది ఇంకోటి పిల్లాడింది ఆ ఇల్లు అంతా కాల్చేసారు ఆ తర్వాత వేసు దగ్గరికి వెళ్ళాడు అన్నీ గందరగోళాలే దళీల దగ్గరకు వచ్చాడు ఈ దలీలో ఏం చేస్తుందంటే చాలా పెడుతుంది బంధిస్తుంది నీ బలం ఎక్కడుందో నీ బలం ఎక్కడుందో నీ బలం ఎక్కడుందో అని ఈ మనిషి పిరిశీల దగ్గర డబ్బులు తీసుకుంది చంపడానికి కనువిప్పు కావాలిగా పాఠాలు నేర్చుకోవాలిగా నీ బలం ఎక్కడ ఉందంటే మొదటిసారి చెప్పాడు నా బలము నిరవంజ చెట్టులతో నన్ను బంధిస్తే వచనంలో పదహారో ఏడవ వచనంలో నేను బలహీన అయిపోతాను తర్వాత ఏం చెప్పాడు పదకొండవ వచనంలో కొత్త తలతో నన్ను బాగా బంధిస్తే నేనేమైపోతాను కట్టేసింది మళ్ళా పిలిస్టీన్ రప్పించింది కానీ అతడు బలంతో తెంచేసుకున్నాడు మూడోసారి మళ్ళా ఇంకోటి చెప్పాడు నా తల జడలు అల్లేని జడలు ఉన్నాయి కదా వీటిని ఏమైనా సరే మేగుతో దిగ్గొడితే నా బలం పోద్దంటే పిలిస్టీన్లు తప్పించి జడకి కట్టి మేకు దించింది సంసోను మీ మీదకి పిలుస్టీన్లు వస్తున్నారంటే ఈయన గారు ఇలా మేకు లాగేశాడు ఇన్నిసార్లు దేవుడి గద్దించిన కనువిప్పు లేదు ఫ్రీడ దినాల్లో చాలామంది జీవితాలను చూస్తున్నాను ఏమాత్రం కూడా కనువిప్పు లేదు మనము దేవుని దగ్గర వెంటనే పాఠాలు నేర్చుకోవాలి నీ జీవితంలో ఒక ఆటంకం కలిగినప్పుడు నీ జీవితంలో దేవుడిని ఒక ప్రమాదం నుంచి తప్పించినప్పుడు నీ బిడ్డలను ఒక ప్రమాదం నుంచి తప్పించినప్పుడు నీవు ఒక ఉచ్చులో నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వేమవ్వాలంటే దేవుని దగ్గర పాఠం నేర్చుకోవాలి సంసం చేసిన ఐదో పొరపాటు ఏంటంటే అతడు విడుదల కోరుకోలేదు ఈ పాపంలోంచి నాకు విడుదల కావాలని కోరుకోలేదు ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి బుర్ర తీసుకెళ్ళి ఇంకా సాతాన్ని చేతికించుకుంటున్నాడు ఇదని మన నేను మీకు చెప్తున్నాను దేవుని పాదాల దగ్గర విడుదల కోరుకోండి ఏ పాపమైనా సరే వ్యభిచారం ఒకటే కాదు లేకపోతే చెడ్డ స్నేహాలే కాదు అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారం ధూమపానం త్రాగుడు సినిమాలు వ్యసనాలు బ్యాడ్ ఫ్రెండ్స్ పనికి మాలిన సెల్ ఫోన్లు నీ జీవితంలో వీటన్నిటి నుంచి విడుదల కోరుకో నాకు ఇవద్దు ఈ కామపి వద్దు నేను దేవుని బిడ్డగా ఉంటాను నేను అపవిత్రమైన చూపులు చూడను అపవిత్రమైన వాటిని నేను ముట్టుకొనను దేవుని బిడ్డలారా విడుదల కోరుకోలేదు అతని జీవితంలో శరీరేచ్చలకు లొంగిపోయాడు సంశం చేసిన ఆరో ఏంటంటే పరిశుద్ధతకు చోటు ఇవ్వలేదు పాపాన్ని చురుకున్నాడు పరిశుద్ధతకు చోట పాపాన్ని చురుకున్నాడు జడీలా తోడ మీద పడుకున్నాడు వెళ్ళి అతడు చేసుకున్న ఏడో తప్పు ఏంటంటే నాశనాన్ని తన నాశనాన్ని తానే తెచ్చుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ప్రిలారా ఈరోజు మనం కానీ విశలు విడతనాన్ని విడిచిపెట్టకపోతే ఫ్రీ లైఫ్ అనేది మంచిది కాదండి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను నువ్వు ఏడు గంటలకు రావాలి బాబు అంటే నో నేను పదకొండు ఇంటికి వస్తాను నా ఇష్టం బాబు డబ్బులు పాడు చేయకూడదు నా ఇష్టం నా జీతం నా బలం ఒకటి చిత కొట్టేస్తున్నాడు ఏమయ్య అలా కొట్టుకుంటే నా భార్య కొడేత్తాడంట మన జీవితంలో విచ్చిలు విడతాను తల్లిదండ్రులకు లోపడకుండా ఉండడం వాక్యానికి లోపడకుండా ఉండడం తొందర పాడతాను తొందరపాటి నిర్ణయాలు దేవుని దేవ పాఠాలు నేర్చుకోకపోవడం విడుదల కోరుకోకపోవడం పరిశుద్ధంగా ఉండకపోవడం మన జీవితంలో నాశనాన్ని మనమే కోరుకోవడం ఇది చాలా ప్రమాదకరమైంది ఎంత ప్రమాదకరమైందో మీకు ఏడు విషయాలు చూపిస్తాను చూడండి పదహారు అధ్యాయం తీయండి పదహారు అధ్యాయంలో ఏమి జరిగింది అంటే సంస్థను ఏడు విధాలుగా నష్టపోయాడు ఏడు ఆశీర్వాదాలు పొందాడు ఏడు ఆధిక్యతలు ఏడు తప్పులు చేశాడు ఏడు నష్టాలు పొందాడు మొదటి నష్టం ఏంటంటే శత్రువు వచ్చి గుండు గరిగాడు చాలా భయంకరం తన రహస్యం అంతా చెప్పేశాడు గుండు గొరిగేసింది రెండు బలం పోయింది పోగొట్టుకున్నాడు బలం ఎంత బలం చెప్పండి ఎంత బలం సింహాన్ని మూడు వందల నక్కల్ని పట్టుకునేంత బలం ఒక్క దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినంత బలం గేట్లు గేట్లే లేపేసిన బలం ఇప్పుడు పోయింది జాగ్రత్త దేవునితో ఆటలాడుతున్నావేమో దేవుని సన్నిధితో ఆటలాడుతున్నావేమో దేవుడిచ్చిన రక్షణని దేవుడిచ్చిన ఆధిక్యతని దేవుడిచ్చిన సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త మూడో నష్టం ఏంటంటే దేవుడి అడభాసును దేవుడు వదిలేశాడు ఎంత భయంకరం ఎప్పుడు దేవుని చేతులు ఉండేవాడు దేవుడు వదిలేశాడు ఇంకా దేవుడు వదిలేశాడు అనుకోండి ఇంక నీ పని బాబా ఉంటుంది ఇంకా నీకు సర్వనాశనమే దేవుడు వదిలేసిన జీవితం ఎలా ఉంటుందో సంసోనే సాక్ష్యం అండి బలం పోయినాడు జీవితం ఎలా ఉంటుందో సంసోనే సాక్ష్యం జాగ్రత్త దేవుని బలం పోగొట్టుకున్నావా ప్రార్థనా శక్తిని పోగొట్టుకున్నావా దేవుని యొక్క ప్రసన్నత పోగొట్టుకున్నావా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా పరిశుద్ధత లేకుండా ఉన్నావా అవిద్యత కలిగి ఉన్నావా జాగ్రత్త తర్వాత అతడు ఏమయ్యాడు సంఖ్యల చేత బంధించి బంధించబడ్డాడు ఎవరి సంస్థం తెలుసా అనేకులను ఇస్రాయల్ని విడిపించవలసిన వాడు పిలుస్చీలి చేతిలో నుంచి కానీ అదే పిలుస్చీలు చేతిలో బంది కాన అయిపోయాడు తర్వాత ఏడోదిగా అతడు దాగోను వెళ్ళాడు దాగోను వెళ్ళాడు ఆ దేవత దగ్గర తీసుకెళ్ళి నవ్వులాడుతున్నారు వాళ్ళంతా ఫ్రీలరా ఈ విషయం అక్కడే పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన ఉంది అక్కడ అతన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పదహారో అధ్యాయంలోనే ఆ దాగోనుగులో ఇరవై మూడు నుంచి చివరి వరకు ఉంటుంది అతన్ని తీసుకెళ్ళి దాగోనుగుళ్ళో కూర్చోబెట్టారు ఎక్కడ ఉండవలసిన వాడు వీడు దేవుని బిడ్డ జాగ్రత్త ఎంతో సంతోషంతో ఉండవలసిన వాడు ఎంతో సంతోషంగా మరణించవలసిన వాడు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఎంతో మంచి పోరాటం పోరాడాను నీచమైన చావు చచ్చాడు దుఃఖంతో చచ్చిపోయాడు అంటండి దిగులుతో చచ్చిపోయాడంట బైబిల్ ఏం చెప్తుందో తెలుసా కార్య ఆరంభం కంటే నీ ముగింపు జాగ్రత్త ఎన్నెన్నో పాపాలు చేసేసేసి ఎంతోమంది కొంపలు ముంచేసేసి ఏదోదో చేసి ప్రశాంతంగా ప్రభువా మందిని మోసం చేసావు ఎంతమంది జీవితాలు పాడు చేసావు నీవు ఏడు విషయాలు చేస్తే మళ్ళీ దీవించబడతాం సంస్థను జీవితం మనకి ఏడు హెచ్చరికలు ఇస్తుంది మొదటి హెచ్చరిక ఏంటంటే పాపంతో ఆటలాడొద్దు దేవుని స్తోత్రం చెప్పండి పాపంతో ఆటలాడద్దు సఖిలింపులు ఇఖిలింపులు మానేసేసి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో సామెతల గ్రంథం మూడో అధ్యయమం మూడవ నుంచి ఉన్నది నీ ప్రవర్తనంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన నీ మార్గములను తరాలంచేను దేని అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో రెండవది దేవునికి లోబడు అపవాదిని ఎదిరించు ఇక నీ జీవితంలో పాపాన్ని ఎదిరించు దేవునికి లోబడు యాకోబు నాలుగు ఏళ్ళు ఉంది మాట పాపానికి దూరంగా పారిపో అపవిత్రమేని చూడొద్దు చెడు స్నేహాలు విడిచిపెట్టాయి తల్లిదండ్రులకి పెద్దలకి లోబడి ఈ రోజు నుంచి మూడో హెచ్చరిక ఏంటంటే ఏమి నేర్పిస్తుందంటే సంస్థం జీవితంలో నీ జీవితాన్ని సరి చేసుకో సమర్థించుకోక సమర్థించగా దావీదులాగా దావీదు పాపం చేశాడు కానీ సమర్థించుకోలేదు పాపాన్ని ఒప్పుకున్నాడు పాత అయిపోయింది తప్పులు ఎన్నో చేసావు కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను క్షమిస్తాను దావీదు తన జీవితంలో ఒప్పుకొని విడిచిపెట్టాడు సంసాన్ని విడిచిపెట్టలేదు దావీదు విడిచిపెట్టాడు పశ్చత్తాపడి నీ జీవితాన్ని సరి చేసుకో సమర్థించక నాలుగవదిగా తొందరపాటు నిర్ణయాలు ఉద్రేకం నువ్వు మానేసేయాలి తొందరపాటు మాట్లాడద్దు ఎప్పుడు వెంటనే మాట్లాడేస్తావు అంతే ఓర్చుకో నీ జీవితంలో ఉద్రేక పడక రక్తం ఉంది ఉద్రేక పడక పాతవేవో అయిపోయినాయి ఒక నూతన తీర్మానం తీసుకో దేవా నేను నీ బిడ్డగా జీవిస్తాను నీ కుమార్తెగా జీవిస్తాను భక్తిగా జీవిస్తాను ప్రార్థనాపరంగా జీవిస్తాను ఈ ఈ దినం నుంచి నేను ఈ పాపాన్ని విడిచిపెడతాను ఈ అక్రమ జీవితాన్ని విడిచిపెడతాను ఈ అన్యాయాన్ని విడిచిపెడతాను ఈ మోసాన్ని విడిచిపెడతానని నీ జీవితంలో ఒక నూతన తీర్మానం తీసుకో ఐదోదిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో దేవుని కృపగా అప్పగించుకో ఆరవదిగా కఠినమైన పరిస్థితుల్లో కూడా సంసోను చివరిగా చేసిన ఒక మంచి పని ఏంటంటే పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చి నుంచి వస్తే అక్కడ సంసోను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు సంసోని జీవితంలో ప్రార్థన చేశాడు అతడు చివరిగా దేవుని చేత అంగీకరించబడ్డాడు కుటుంబాలను బాబు నీ చేతిలో చచ్చిపోతాను నీ బలంతో నీ శక్తితో మళ్ళా నాకు బలం ఇవ్వు మళ్ళా నాకు అభిషేకం ఇవ్వు మళ్ళా నాకు నీ ఆశీర్వాదం ఇవ్వు ప్రభు మళ్ళా తిరిగి నాకు నీ కృపి ఇవ్వు ప్రభు అని రెండు స్తంభాలు పట్టుకొని అతని జీవితంలోనంట ఎంతమందిని చంపాడో అతను చచ్చిపోయేటప్పుడు అంతకంటే ఎక్కువ మందిని చంపి ఆఖరికి దేవుని చేతిలో చచ్చిపోయాడు లేచి నిలబడండి ప్రార్థన చేసుకున్నాను దేవా దేవ్ నీకు అప్పగించుకున్నాను ఈ దినము నుండి నాయన నీ బిడ్డగా జీవించడానికి తీర్మానించుకుంటున్నాను ప్రభా నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నేను నా ఇంటి వారు నిన్నే సేవించాలి ప్రభు అని దేవునికి అప్పగించుకోండి ప్రభువా ఇదిగో చేతులు ఎత్తి ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి యవనస్తుని దర్శించండి వెచ్చలు పెడితనం తీసివేయండి సొంత నిర్ణయాలు తీసివేయండి నాయన తొందరబడితనాలు తీసివేయండి ప్రభువా నాయన నీకు అప్పగించుకుంటే నీ చిత్తాన్ని ఒప్పుకుంటే నీ అధికారానికి ఒప్పుకుంటే ప్రభు నూతన తీర్మానం తీసుకుంటే ప్రార్థన చేసుకుంటే ప్రభువా నాయన మా జీవితాల్లో నూతన అధ్యాయనిస్తావు నూతన హృదయం మీకు ఇస్తాను నూతన ఆత్మను మీకు ఇస్తాను నూతన మనసును మీకు ఇస్తాను నూతన ఆత్మను మీలో ఉంచి నా మార్గలు అనుసరించి వాడిగా చేస్తానని చెప్పావు ప్రభువా దేవా ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు అతనికి పూర్వ వైభవం ఇచ్చావు నాయన నాయన దావీదు భయంకరమైన పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా దేవా దావీదుని నా హృదయానుసారుడు అన్నా ప్రభు నాకు ఇష్టమైన వాడు నాయనా ప్రభు నాయన అలాగే ఇట్లందరినీ దీవించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి శాపము నుండి విడిదించండి శాతాను చేతుల్లోంచి విడిపించండి ప్రభు నాయన భ్రష్టత్వం నుంచి విడిపించండి కామత్వం నుంచి విడిపించండి నాయన వ్యభిచారం నుండి విడిపించండి అబద్ధ జీవితం నుంచి విడిపించండి మోసకరమైన జీవితం నుంచి విడిపించండి నీకు ప్రియమైన బిడలుగా జీవించటకు మీరే సహాయం చేయండి ఏ సునామంలో స్స్తుతించి ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా ఏ సునామను అడుగుచున్నాము తండ్రి ద్వారా మీరు ఆశీర్వదం పడ్డారా అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయం నాకు ఇదే ఛానల్ పై కలుద్దాం దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జీ జోసఫ్ బెని బెరకా బ్లెస్సింగ్ చర్చ్ డోర్ నెంబర్ డెబ్బై మూడు నలభై ఎనిమిది బార్ ఒకటి ఏ రమణయ్యపేట కాకినాడ పిన్ కోడ్ ఐదు మూడు మూడు సున్నా సున్నా ఐదు ఈస్ట్ గోదావరి ఏపీ ఇండియా మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు మూడు ఎనిమిది మూడు నాలుగు ప్లాన్ నెంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు మూడు ఏడు ఎనిమిది మూడు మూడు నాలుగు